ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అదే స్టైల్లో వైసీపీ నేతలు ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులై పవన్ కళ్యాణ్పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వాద ప్రతివాదనలతో ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. విశాఖపట్నంలో జన సైనికులతో భేటీ సందర్భంగా ఏపీ సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆత్మీయ సమావేశం అంటూ పెట్టి ఏపీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు పేల్చారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పులివెందులలో రాజధానిని కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఆయన జగన్కు సలహా ఇచ్చారు. సిబిఐ కేసులో విచారణ కోసం ప్రతి శుక్రవారం విచారణకు జగన్ నేరుగా హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదేవిధంగా జనసేనాని చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలు సీఎంగా ఎన్నుకున్న జగన్ను పవన్ ఇలా విమర్శించడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను కూడా పవన్ కళ్యాణ్ చదవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఇదే సమయంలో పవన్ చేసిన విమర్శలపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఘాటుగా స్పందించారు. ఎరా పవన్ కళ్యాణ్ అంటూ ఆయనపై పరుషమైన పదాజాలాన్ని వాడారు. ఆయన ఏమన్నారంటే, ఏరా పవన్ కళ్యాణ్, పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఎకసెకాలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులు రావి పుండాకూర్, నీకు అది మజాక్గా అనిపిస్తుందా? మళ్ళీ గుండు కావాలని కోరికేమైనా కలుగుతుందా నీకు? ఖబర్దార్ అంటూ ఆయన చేసిన ఫేస్బుక్లో పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాకుండా ఇదే భాష మహేష్ ఇలా మాట్లాడుకొని ఓ నెటిజన్ సూచించగా, పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యత లేని బరితెగించిన బానిసకు ఇంతకు మించిన మంచి భాష నా దగ్గర లేదు, నిజానికి నేను చాలా మర్యాదగానే ఇప్పటికీ రాస్తున్నాను, మీరు చిత్తగించాలి అని మహేష్ బదులిచ్చాడు. శ్రీబాగ్ ఒడంబికడం ప్రకారం రాయలసీమకు రాజధాని రావాల్సిన విషయాన్ని కత్తి మహేష్ గుర్తు చేశాడు. అంతకుముందు పవన్ విశాఖ సభలో చేసిన వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ, ఇప్పటి వరకు తీస్తా అనడమే గాని వాడు తీసిన తాట లేదు, తోలు లేదు, తొక్కలేదు, చిల్చిల్, ఆల్రెడీ వాడికి గుండు ఒకసారి వేడిగా, ఓటమి రెండుసార్లు తగిలించిన జనాలే తేల్చేశారు, ఇక ఆపమనండి ఈ మాడా ఎవ్వారాలు అంటూ కత్తి కామెంట్స్ నెట్టింట్లో వైరల్గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై జన సైనికులు ఎలాంటి స్పందన తెలియజేస్తారో చూడాలి.